Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు గారి మధ్యన మాట్లాడుతున్న భాష ఒక రకంగా చెప్పాలంటే చాలా అభ్యంతరకరంగా ఉంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తగని భాష మాట్లాడుతూ ఉన్నారు ఆయన. చాలా దిగజారిన భాష మాట్లాడుతూ ఉన్నారు. సీఎం గారి మీద ఆయన వాడుతున్న పదాలు కానీ ఆయన మాట్లాడుతున్న భాష కానీ ఉక్రోషం, ఆవేశం, కడుపు మంటని మనకి బహిర్గతంగా తెలియజేస్తుంది. జగన్ గారు అనే ఒక నాయకుడి మీద ఆయన ఉక్రోషం తట్టుకోలేక మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్తా ఉన్నాడు ఆయన. ఏం బాబు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, వింటాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. మీ ఇళ్లల్లో కాల్పులు జరిపి మీ ఇళ్లల్లో హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు మాత్రం వాళ్ళ మీద ఏం చేయక్కర్లే. ఏ తప్పు చేయకుండా శాంతి భద్రతను కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మాట్లాడతావా? అంటే ముఖ్యమంత్రి హోదాకు కూడా మర్యాద ఇవ్వాలని తెలీదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సి వస్తే తమరి మీద ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఎందుకంటే మీ హయాంలో స్వయంగా హరిరామ్ జోగయ్య గారు హోంమంత్రిగా పనిచేసి ఆయన పుస్తకం రాశాడు వంగవీటి రంగా హత్యకి ఎవరు కారణం అని. అసలు మీకన్నా పెద్ద రౌడీ ఎవడున్నాడు ఈ రాష్ట్రంలో? నోటికి ఏమొస్తే అది మాట్లాడేసి బురద జల్లేసి ఏది పడితే అది. దయచేసి మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, సంయమనం పాటించండి. మీ ఇంకా అధికారం పోయి 5 నెలలు అయింది, ఇంకా చాలా కాలం ఉండాలి. ఇంతే ఒత్తిడి మీరు తట్టుకోలేకపోతున్నట్టు కనపడుతుంది. జగన్ గారు ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే, ఇంత బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఎక్కడో మీ కింద భూమి కదిలిపోతున్న భయం కనబడుతుంది మీ కళ్ళల్లో. మీ పార్టీ పునాదుల్లో కదలికి ఏదో కనబడుతున్నట్టుగా ఉంది. అందుకే చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉన్నారు, ఇంకా చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఎంత అభ్యంతరకరంగా అంటే, ముఖ్యమంత్రి మంత్రులు సాయంత్రం అయితే వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారని చెప్తున్నాడు ఆయన. వీడియో గేమ్స్ ఆడుకునేది లోకేష్, మీరు చిన్నపిల్లలు ఆడతారు కదా వీడియో గేమ్స్, లోకేష్ గారు ఆడతారు, మీరు ఆడతారు. ఇప్పుడు మీకు ఖాళీ కూడా ఉంది, బోడంత టైం దొరుకుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత మీకు బోడంత ఖాళీ ఉంది వీడియో గేమ్స్ ఆడడానికి. ఒకసారి వచ్చి చూడండి మేము ఎక్కడ పనిచేస్తున్నామో, మంత్రులందరూ ఎన్ని గంటలు పనిచేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో ఒకసారి మీ లెక్కలు తెప్పించుకోండి. సెక్రటేరియట్లో ఎన్నేసి గంటలు ఉంటున్నాం, ఏ సమావేశాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి మంత్రులు ఎక్కడెక్కడ ఎన్ని గంటలు పనిచేస్తున్నారో మీరు తెప్పించుకోండి ఇన్ఫర్మేషన్. మీకు కూడా ఒక ఇంతకుముందు పరిపాలించిన అనుభవం ఉంది కదా. ముఖ్యమంత్రి గారు ఉదయం 4 గంటల నుంచి మొదలు పెడతారు ఆయన దినచర్య. 4 గంటల నుంచి ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు నిరంతరంగా పనిచేస్తారు ఆయన. ఆయన వీడియో గేమ్స్ ఆడుతున్నారట, మంత్రులు వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారట. సాయంత్రం అయితే ఏ గేమ్స్ ఆడారో, ఎలాంటి గేమ్స్ ఆడారో తెలుసు కాబట్టే తెలుగుదేశం పార్టీకి అలాంటి తీర్పు వచ్చింది ప్రజల నుంచి. సాయంత్రం పూట తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమేమి గేమ్స్ ఆడారో అందరికీ తెలుసు, అందుకే వచ్చింది ఆ తీర్పు. అంటే చులకనగా మాట్లాడొద్దని దయచేసి చెప్తున్నాం. ఎందుకంటే మీకున్న అనుభవానికి, మీకున్న ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవానికి ఇవన్నీ సరైన భాష కాదు, సరైన పద్ధతిలో మీరు వెళ్ళట్లేదు, ఇది మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోమని చెప్తున్నాం. మీకు ఉక్రోషం ఉంటుంది, మీ బాధ ఉంటుంది, మీ కడుపు మంట ఉంటుంది, కానీ మతి భ్రమించినట్టు మాట్లాడకూడదు. మీ బాధను మేము అర్థం చేసుకుంటాం. ఇంత గట్టి దెబ్బ జగన్ గారు కొడితే మీ రాజకీయ జీవితం మీద, మీ కళల మీద. ఆయన ఏం చెప్పేవారంటే 2019 కాదు 2029 దాకా మేము ఉంటామని కళ్ళగన్నాడు ఆయన. కళ్ళగనండి, నిజం చేసుకోండి. పాపం అబ్దుల్ కలాం గారు ఆయన ఒక పెద్ద సందేశాన్ని రాష్ట్రానికి ఇస్తే ఈయన పకట కళ్ళగన్నాడు, నిజం చేసుకోలేకపోయాడు. 2029 దాకా మేమే ఉంటామని కదా ఆయన కళ, ఇవాళ ఏమైంది? ఆ దెబ్బకి ఏదేదో మాట్లాడుతూ మంత్రులు సరిగా పనిచేయట్లేనట్టుగా, ఈ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేనట్టుగా, పైగా పోలీస్ అధికారుల గురించి ఈయన మాట్లాడుతున్న భాష. పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు. నీ సంగతి తెలుస్తాం, ఏంటి తెలుస్తాడు ఆయన?
ఈ పోలీస్ అధికారులు మేమేమైనా కొత్తగా తీసుకొచ్చి రిక్రూట్ చేశామా? మీ దగ్గర పనిచేసిన అధికారులే కదా. ఇవాళ డీజీపీ గారితో సహా అందరూ మీ హయాంలో పనిచేసిన అధికారులు కదా. వాళ్ళు ఏమైనా కొత్తగా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయండి, అధికారులంతా నిష్పక్షపాతంగా పనిచేయండి, కలెక్టర్లు ఎస్పీలతో సహా అందరూ కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు తప్పు చేసినా కూడా, చివరికి ఒక శాసనసభ్యుడు తప్పు చేసినా కూడా ఉపేక్షించవద్దని డైరెక్ట్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఎస్పీల కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారో చూసుకోండి. మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు? మీరు చాలా క్లియర్గా మా కార్యకర్తలకు మేలు చేయండి అని మాట్లాడాడు ఆయన. మా కార్యకర్తలకి చాలా కష్టపడి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు మేలు చేయాలి, వారు వస్తే పనులు చేసి పెట్టమని మాట్లాడాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు? నిష్పక్షపాతంగా వ్యవహరించడని మాట్లాడారు. ఎక్కడైనా ఎవరి మీద ఆరోపణలు వస్తే ముందు ఎఫ్ఐఆర్ వేసి ఎంక్వైరీ చేయమని చెప్పారు. ప్రతి ఒక్కరిని వ్యవస్థలను కించపరుస్తలేను. ఈ రాష్ట్రంలో కాదు, ఇంత ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు దుర్వినియోగం చేసినట్టుగా వ్యవస్థల్ని ఈ దేశంలో ఎవరో దుర్వినియోగం చేయలేరు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, మనకి మీడియాలో చూపించే పరిస్థితి ఉంది. ఆయన చూపిస్తారు మీడియాలో బ్రహ్మాండంగా అనేది ఆయనకి ఒక బలం. వీటన్నిటి వల్ల నోటికి ఏమొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. డీజీపీని పట్టుకుని నకరాలు చేయకని చెప్పాడు ఆయన. అదే డీజీపీ గారు మీ హయాంలో విజయవాడ సిటీ కమిషనర్గా పనిచేశారు. ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీసు వ్యవస్థ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన, పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న అధికారిగా ఉంటే ఆయన పట్టుకుని నకరాలు చేయకంటారు. నువ్వు మాట్లాడే భాషకి నీ మీద కట్టాలి రౌడీ షీటు. ఒక డీజీపీని పట్టుకుని నకరాలు చేయకని అంటే రౌడీ షీట్ ఎవరి మీద కట్టాలి? అది మనుషులు రౌడీలు మాట్లాడే భాష లేకపోతే నాయకులు మాట్లాడే భాష అని అడుగుతున్నా. మీ ఇంట్లోనో లేకపోతే మీ ఇంట్లో మీ ఉద్యోగస్తుల్లో మాట్లాడినట్టుగా మాట్లాడితే ఎట్లాగా? పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడుతూ, అధికారులను కించపరుస్తూ మాట్లాడుతూ, ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడితే మీకు మంచి పేరు వస్తుందని అనుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడే ముందు ఒకటి గుర్తు చేసుకోవాలి, వయసు. ఆయన వయసు 70 సంవత్సరాలకు దగ్గర దగ్గరగా ఉండి ఉంటుంది. ఆయన అనుభవం ఆయనే చెప్పినట్టుగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయ్యి ఆయన పుట్టుకతోనే రాజకీయాలు నేర్చుకున్న వ్యక్తిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, దేశంలో మోడీ కన్నా నేనే సీనియర్ అని చెప్పాడు ఆయన. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, డీజీపీని పట్టుకుని మాట్లాడే మాటలకి అసలు ఏ సెక్షన్లో కేసు పెట్టాలని అడుగుతున్నాను నేను. సమయం పాటించండి. మీ ఇంట్లో మీ కుమారుణ్ణి తిట్టినట్టుగానో మీ కుమారుడి గురించి మాట్లాడినట్టుగా అందరితో మాట్లాడితే పడరు ఎవడు. గతం మర్చిపోకూడదు. ఇంతకుముందు నేను చెప్పాను తెలుగు భాష మీద తెలుగు మాధ్యమం పెట్టాలనుకున్నప్పుడు, గత సంవత్సరమే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరంటే ఈ రాష్ట్రంలోనే పెద్ద నారాయణ సంస్థల అధిపతి నారాయణ గారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమున్నాయో కావాలంటే పంపించమంటే పంపిస్తా, వచ్చే సంవత్సరానికి కంపల్సరీ చేస్తాం ఇంగ్లీష్ మీడియం అని. ఆయన మర్చిపోయాడు ఆ విషయం. అంటే గతం ఆయన మర్చిపోయినట్టుగా జనం అందరూ మర్చిపోయారనుకోవడం వల్ల ఆయనకి తీర్పు వచ్చింది. ఇంకొకసారి ముఖ్యమంత్రి గారి మీద కానీ, మంత్రుల మీద కానీ, అధికారుల మీద కానీ అనుచితమైన భాషను మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. మీకు ఇప్పటికే ప్రజలు ఒకసారి ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని అనే సరే ఒకసారి దృష్టిలో పెట్టుకుని కొంచెం ఒదిగి ఉంటే మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హితవు పలుకుతాం. సార్, ఇప్పుడు కమిటీ మొన్న రాజధానిలో సందర్శించిన శాశ్వత కట్టడాలకు సంబంధించిన అన్ని శాశ్వత కట్టడాలు కడుతున్నాం, వైఎస్ఆర్సీ కూడా అన్ని కూడా తాత్కాలిక కట్టాలంటున్నారని ఒక నివేదిక కూడా సబ్మిట్ చేసింది.
టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు, అన్నీ టెంపరీగా కట్టిన చరిత్ర వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళని చెప్పమనండి, ఎవరు వస్తారు రమ్మనమనండి, చర్చికి వస్తారా, రాజధానిలో టెంపరీ కట్టారా పర్మనెంట్ కట్టారా రమ్మనమనండి వచ్చి. మరి అది పర్మనెంట్ అసెంబ్లీ అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు అసెంబ్లీ కడతా ఉన్నాడు ఆయన? ఇడ్లీ పాత్ర లాంటి నమూనాలు తీసుకొచ్చి దానికి ఆ నమూనాలు తయారు చేసినకి కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చాడు? మొత్తం ఆయన టెంపరీగానే నడిపించాడు రాజధానిని, అన్ని టెంపరీయే, ఒక్క బాత్రూమ్ కూడా పర్మనెంట్ కట్టలే. ఆయన మాట్లాడితే తను చాలా బాగా చేసిన ఒక భ్రమలో ఉన్నాడు, చాలా బాగా పరిపాలించారనే ఒక నమ్మకంలో ఉన్నాడు ఆయన. ఈరోజు ప్రాజెక్టు నిండితే చూడలేకపోతున్నాడు, నదులు పారితే చూడలేకపోతున్నాడు, రాష్ట్రం కలకల్లాడితే చూడలేకపోతా ఉన్నాడు. దళితులకో మైనార్టీలకో బీసీలకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే చూడలేకపోతా ఉన్నాడు. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఈవెన్ టెంపుల్ కమిటీస్ దగ్గర మొదలుకొని ఆలయ కమిటీల దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులో కూడా భాగస్వామి ఉండాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా ఆయన నిర్ణయం తీసుకున్న వ్యక్తి, నాయకుడు. ఇవన్నీ చూడలేక ఎక్కడో పునాదులు, తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోతున్న భావన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన ఆయన సీనియారిటీ కూడా పనికిరాలేదు మొన్న ఎలక్షన్లోనే అర్థమైపోయింది. ఆయన వ్యూహాలు వ్యూహకర్తలనే పేరంతా అయిపోయింది. ఈవీఎంల మీద నెట్టేద్దాం అనుకున్నాను, ఈవీఎంల మీద నెట్టేద్దామంటే మరి కుప్పంలో కూడా ఈవీఎంలు మార్చేస్తే గెలిచేసి ఉండేవాళ్ళం కదా మేము, అక్కడ ఎందుకు అయింది? మాకు తెలిసిన విద్య మీకు తెలియదా? ఒకవేళ బాలకృష్ణ గారు కూడా ఈవీఎంలు మార్చి ఉంటే, హిందూపూర్లో గెలిచి ఉంటే మీ లోకేష్ కూడా మార్చుకుని ఉండేవారు కదా. ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు, ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఇంకా ఒకటే ఒకటి పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ఉండాలి. బురద జల్లుతూ ఉంటే కనీసం ఆయన వ్యతిరేకించేవారో లేకపోతే కొన్ని వర్గాలైనా ఆయన వైపున వస్తాయని ఒక నమ్మకంతో ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించండి, బజారు భాష వాడద్దు, వ్యవస్థల్ని కించపరచొద్దు. ఇటు శాసన వ్యవస్థని, అటు పరిపాలనా వ్యవస్థని అందరినీ కించపరిచే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఓకే.